శ్రీ సరస్వతే నమః అందరికీ వందనాలు మన స్వదేశానికి దూరంగా ఎక్కడో అమెరికాలో ఉంటూ కూడా మన తెలుగుతేన మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న మీ అందరికీ ప్రశంసాపూర్వక ప్రణామాలు నన్ను వెంకటరమణ అంటారు ఇంటి పేరు బాలాంత్రపు నా అర్ధాంగి పేరు శారద మేము మధ్యప్రాచ్య దేశమైన యెమెన్ లో ఉంటాం ఈరోజు మార్చి 15వ తేదీని హ్యూస్టన్ మహానగరంలో జరుగుతున్న 32వ టెక్సాస్ సాహిత్య సదస్సు ద్వారా మీ అందరితో ఇలా పరిచయం అవడం మా అదృష్టంగా భావిస్తున్నాం మన ప్రబంధ నాయకుల గురించి కొంచెం మాట్లాడమని సభవారు అడిగారు ప్రయత్నిస్తాను మీకు తెలియదని కాదు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అంతే ఇందులోని పద్యపఠనం నా అర్థాంగి శారద చేస్తుంది బాపుగారు కొంచెం పట్టక ముందు దాకా అందమైన ఆడది అంటే ప్రబంధ నాయకులే మదిలో మదిలేవారట మన పూర్వీకులు మన ప్రబంధ నాయకుల్ని తలుచుకుని మురిసిపోతూ ఉండేవారు అందాక ఎందుకు ఇప్పటికీ ఎవరైనా కొంచెం ఓపిక చేసుకుని ఏదైనా ప్రబంధాన్ని తెరిస్తే మన మనసుల్ని సంపూర్ణంగా రంజింపజేయడానికి మన ప్రబంధ నాయకులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ లక్షణాలను బట్టి నాయకులు 8 విధాలు అని లాక్షణికులు నిర్ధారించారు వాసవ సజ్జిక విరహోత్కంఠిత స్వాధీన భర్తృక కలహాంతరిత ఖండిత నాయిక విప్రలబ్ధ రోషిత భర్తృక అభిసారిక వీళ్ళని అష్టవిధ నాయకులు అన్నారు సమయాభావం వలన మనం కేవలం ఒకరిద్దరు ప్రబంధ నాయకుల్ని జ్ఞాపకం చేసుకుందాం ముందుగా వరుధిని ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్యుడు రచించిన స్వారోచిస మనుసంభవం అనే ప్రబంధ నాయిక మన వరుధిని ఆమె ఒక గంధర్వకాంత కళ్ళు మిరుమిట్లు కలిపే అందం ఆమెది ప్రవరుడు చూసిన వరుధిని ఎలా ఉందంటేట ఆమె విద్యుల్లతా విగ్రహ మెరుపుతీగ లాంటి దేహ సౌందర్యం కలది శతపత్రేక్షణ కమలముల వంటి కన్నులు కలది చంచరీక చికుర తుమ్మెదల వంటి కురులు కలది చంద్రాస్య చంద్రబింబం వంటి మోము కలది చక్రస్థని చక్రవాకముల వంటి లేదా గుండ్రటి స్తనములు కలది నదనాభి లోతైన బొడ్డు కలది సాముద్రిక శాస్త్రం ప్రకారం పొక్కిలి అంటే బొడ్డు లోతుగా ఉండడం అనేది ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలలో ఒకటి ఇంకా ఆమె కాంచన కేతకీ కుసుమగాత్రి అంటే బంగారు మొగిలి పువ్వు లాంటి శరీర కాంతి కలది అల్లసాని వారు ఆమెను మరున్నారీ శిరోరత్నము అంటే దేవతా స్త్రీలలో తలమాణికము వంటిది అన్నారు ప్రవరుడు కంటపడే వరకు వరుదిని పాపం ఏ చీకు చింత లేకుండా హాయిగా పాటలు పాడుకుంటూ వీణ వాయించుకుంటూ మేరుపర్వత చర్యల్లోనూ కల్పవృక్షం నీడలోనూ తోటి అప్సరస్త్రీలతో కలిసి సంచరిస్తూ పద్మసంభవ వైకుంఠవర్గ సభల్లో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సభల్లో నాట్యం చేసుకుంటూ ఎంతో సంతోషంగా గడిపేది ఆమె అందాన్ని చూసి మోహించిన వారు ఎందరో ఉన్నారు ఆమె వాళ్లకేసి కన్నెత్తి కూడా చూసేది కాదు పాపం ఆ సుందర గంధర్వకాంత సాధారణ మానవుడైన ప్రవరాఖ్యుడి అతిలోక సౌందర్యం చూసి తలమునకలుగా మోహించేసింది తన కేసి వస్తున్న ప్రవరుణ్ణి ప్రప్రథమంగా చూడగానే ఆ దేవతాస్త్రీకి ఆశ్చర్యంతో కళ్ళు విప్పారిపోయాయట ఒళ్ళు పులకరించిపోయిందిట అప్పటి ఆమె పరిస్థితిని పెద్దనగారు ఇలా వర్ణించారు అబ్బురపాటుతోడ నయనాంబుజముల్ వికసింప కాంతి పెల్లుబ్బి కనీనికల్ వికసితోత్పల పంక్తుల గృమ్మరింపగా గుబ్బ మెరుంగు జన్గవ గగుర్పొడువన్ మదిలోన కోరికల్ గుబ్బ తిలంగ చూచే నలకూబర సన్నిపున్ అద్దరా మరున్ నలకూబరినితో సమానమైన అందంగల ఆ బ్రాహ్మణుని చూడ
సౌందర్యంతో ఆమె కళ్ళు కాంతి పెల్లుబ్బి వికసించిన కలువు పువ్వుల్లా అయ్యాయి. గుండ్రనైన మిసమిసలాడే స్తనద్వయం గగుర్పొడిచింది. మదిలో కోరికలు పెల్లుబికాయి. తనలో తాను ఇలా అనుకుంది, ఎక్కడివాడో యక్షతనయేందు జయంత వసంత కంతులన్ చకదనంబునన్ గెలువజాలెడువాడు మహేశురాన్వయం బెక్కడ ఈతను విభవమెక్కడ ఏలని వంటుగా మరుండక్క గొనంగరాదే అకటా నను వీడు పరిగ్రహించిన ఆ ఎక్కడివాడో అబ్బా ఎంత సౌందర్యం. నలకూబురుణ్ణి చంద్రుణ్ణి జయంతుడిని వసంత పురుషుణ్ణి మన్మధుణ్ణి కూడా అందంలో గెలవగలిగిన వాడితడు. బ్రాహ్మణ కులం ఎక్కడా, ఈ శరీర సంపత్తి ఎక్కడా? ఆహా, నన్ను ఇతడు పరిగ్రహిస్తే మన్మధుడి చేత వెట్టి చాకరీ చేయించుకోనా? అంటే మన్మధ సామ్రాజ్యాన్ని జయించి దాని అధిపతి అయిన మన్మధుడి చేతనే బానిసలాగా వెట్టి చాకరీ చేయించుకోనా అనుకుంది. చూచి జల జలత్కటక సూచిత వేగ పదార విందయై లేచి కుచంబులున్ తురుము లే నడుము అల్లల నాడా. ప్రవరుణ్ణి చూడగానే వరూధిని కాలే అందెలు గల్లు గల్లుమని మ్రోయగా తడబడుతూ లేచింది. కుచములు శిరోజాల కొప్పు సన్నని నడుము అల్లల్లాడిపోయాయి. అంతటి తక్షణ ప్రేమ ఆమెది. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కొచ్చి పడింది. ఆమె మనస్సు పారేసుకున్నది మహాశౌశీల్యవంతుడు మదగజాలకు మినా చలించని మధ్యవృక్షం లాంటి దృఢ సంకల్పం కలిగిన ప్రవరాక్షుడి మీద. కన్నులు మిరుమిట్లు కలిపే ఆమె దివ్య సౌందర్యం అతని మీద ఎలాంటి ప్రభావమూ చూపలేకపోయింది. అతని మనోనిశ్చయాన్ని ఆమె అణుమాత్రమైనా కదల్చలేకపోయింది. తన మీద పడిన అంతటి సౌందర్య రాశిని చిరికిన వేలి గోరుతో తోసి అవతలపాడేసి తన దారిని తాను చక్కాపోయిన జితేంద్రుడు ప్రవరాక్షుడు. అతని విరహం తట్టుకోలేక ఆమె పరిపరి విధాల దుఃఖపడింది. ఈ కారణం చేత వరువుదిని విరహోత్కంఠిత అనే నాయికగా మనం స్వీకరించవచ్చు. తనంతటా వలచి వచ్చి చులకన అయిన వనిత వరువుదిని. అంత మాత్రం చేత ఆమె సౌశీల్యవతి కాదు అని మనం భావించనక్కరలేదు. ఆమె మూర్తీభవించిన ప్రేమైకమూర్తి, బేళ, ముగ్ధ. ప్రవరుడి అతిలోక సౌందర్యానికి ముగ్ధురాలైపోయి త్రికరణ శుద్ధిగా అతన్నే వలచింది. అతనికి వెంటనే తన సర్వస్వము సమర్పించుకోవడానికి సిద్ధపడిపోయింది. ఆ పిచ్చి ప్రేమలో పడి తను మాయాప్రవరుడి వశం అయిన విషయం కూడా ఆమె గ్రహించలేదు. ఆ విధంగా ఆమె ప్రేమ రసాభాస అయింది. కానీ ఆమె రసపిపాసిని, తన్మయ హృదయ. ఒక విధంగా ఆమె అభాగ్యురాలు, మరొక విధంగా ఆ ప్రేమమూర్తి జన్మ ధన్యతగాంచింది. అది ఎలాగంటే మాయాప్రవరుడి చేత వంచింపబడి కూడా తాను ప్రవరునితోనే కాపురం చేస్తున్నాననే నమ్మింది. ఆ కారణం చేత ప్రవరుడి దివ్య మనోహర రూపం, అతని మహోన్నత లక్షణాలైన పవిత్రమైన శీలం, జప హోమ నియమ నిష్ఠలు, నీతి నిజాయితీలు, ఆపై తన యొక్క గంధర్వ లక్షణాలు అన్నీ ప్రోధి చేసుకుని సరోజిని కని అతని ద్వారా మహాపురుషుడై సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క దయకి పాత్రుడైన స్వారోచి సమనువు యొక్క జన్మకి మూల కారణమైన ధన్యజీవి మన వరుధిని. ఇక సత్యభామ. ఈ ప్రబంధనాయికి పేరు తలుచుకుంటేనే తెలుగు జాతికి ఒళ్ళు పులకించిపోతుంది. ఒక శృంగార రసాది దేవత మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఈ భిక్ష మనకి పెట్టినవాడు ముక్కు తిమ్మనార్యుడు. పురాణకాంత అయిన సత్యభామను ప్రబంధనాయికిగా పారిజాతాపహరణము అనే ఒక గొప్ప ప్రబంధం ద్వారా మనకి పరిచయం చేశాడు. ఆవిడికి ఇంతలో రోషం, అంతలో బేలతనం, ఇంతలో అలక, అంతలో అలవిమాలిన ప్రేమ. ఆమె నవరస గుళిక. ఆమెది పట్టలేని సౌందర్యం, అలవిమీలిన ఆభిజాత్యం. బహుభార్యాలోలుడైన శ్రీకృష్ణుడిని ఆమె ఇంక ఎవరితోనూ పంచుకోలేదు.
ఆమెయే అతని ఏకైక ప్రేమాస్పద కావాలి. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మందిరంలో ఉండగా నారదమునీంద్రుడు ఒక దివ్య పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణునికి ఇచ్చాడు. దానిని శ్రీకృష్ణుడు రుక్మిణి తలలో తురిమాడు. అంతేకాదు, నారదుడు దీనితో నా ఎంతటి వారు లేరని అహంకృతిని ఎప్పుడు విర్రవీగుచున్ వంతుకు వచ్చు సత్య గర్వంబిక చెల్లదు అని పలికాడు. ఇంకా చాలా మాటలన్నాడు. ఈ ఉదంతమంతా చెలికెత్తి వచ్చి చెప్పగానే సత్యభామ మహోగ్రదగ్రురాలయ్యింది. అనవిని వ్రేటుబడ్డ యురగాంగనయుంబలే నేయివోయ భగ్గనదరి కొన్న భీషణ హుతాసన కీలయనంగలేచి హెచ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల కుంకుమ పత్ర భంగ సంజనిత నవీన కాంతి వెదజల్లగా గద్గద ఖిన్న కంటి అయి మగత్రాచు కంటే ఆడత్రాచు పాముకి కోపం ఎక్కువట. అందుకని దెబ్బతిన్న ఆడత్రాచు ఎలా బుస్సును లేస్తుందో అలా లేచిందిట సత్యభామ. నెయ్యి పోస్తే భగ్గుమని ఎలా మంటలు లేస్తాయో అలా లేచిందిట. ఆ కోపాగ్ని అరుణకాంతులు కళ్ళలోంచి బుగ్గల మీదకి వ్యాపించాయట. ఆహా, ఆ క్రోధాన్ని ఆ సౌందర్యాన్ని ఊహించుకోండి. అంతలోనే దుఃఖం పెళ్ళుబికి వచ్చి కంఠం ఖిన్నం అంటే కీచుగా అయిపోయిందిట. ఇంతటి క్రోధావేశం మనం ఏ ఇతర ప్రబంధ నాయికలోనూ చూడం. అంతలోనే అలా మాట్లాడడం జగడాలమారి అయిన నారదుడికి సహజమేలే. రుక్మిణిని కూడా తప్పుపట్టడం దేనికి? భర్త పుష్పం ఇచ్చాడు, ఆమె స్వీకరించింది. కానీ అంతా అధ్వర్తగోపాలుడు చేసినదే. నారదుడు తన సవతి మందిరంలో చెలికత్తెలందరూ వింటూ ఉండగా తనని తులనాడుతూ ఉంటే వింటూ ఊరుకున్నాడే ఆ ధూర్త గోపాలుడు. దోషమంతా అతనిది. ప్రాణసమానమైన పతి ఇలా చేస్తే మనసు మండకుండా ఎలా ఉంటుంది ఎవరికైనా అని వగచింది. అంతలోనే నిరాశ ఉక్రోషం అంతలోనే కడుబేలగా అయ్యింది. దగ్గుర్తికి పడిపోయిన కంఠస్వరంతో చెలికత్తితో ఇలా అంది, ఓ చెలి, ఈ మగవాళ్ళని నమ్మకూడదే. ఇన్నాళ్ళు పతి నా పట్ల అనురక్తుడై ఉన్నందునే నా ప్రభ వెలిగింది. ఇక అందరికీ తెలిసిపోతుంది, నా పని అయిపోయింది. సవతులలో ఇక నేను తల ఎత్తుకోలేను. ఇంకా బ్రతికి ఉండి ఎన్ని అవమానాలు భరించాలో. ఎప్పుడూ ఎడబాయకుండా పూసలో దారంలాగా తలలో నాలుకలాగా సతి మదిలో మెలిగే భర్త ఎన్నో పుణ్యాలు చేసుకుంటేనే కానీ లభించడు. నేను అలాంటి నోములు నోచుకోలేదు బాబోలు. నా ఈ స్వర్ణసౌధం ఇంకెవరికో సొంతం అయిపోతుంది. నేను ఎంతో కష్టపడి మాటలు నేర్పిన చిలుకలు ఇంకెవరి వశమో అయిపోతాయి. నా శమంతకమని కాస్త వేరొకరి పాలైపోతుంది. ఇలా పరిపరి విధాల ఆ బేల ఊహించుకుని దుఃఖపడింది. అంతలోనే తేరుకుని తన స్వాధీన భర్తృక నాయికా లక్షణాన్ని నిరూపించుకుంది. అలకాగృహం చేరి అలిగి ముద్దు ముద్దుగా ఏడ్చి ఎన్నో విధాల భర్త చేత బ్రతిమాలించుకొని బామాలించుకొని తన కోరిక నెరవేర్చుకుంది. సత్యభామ లోకోత్తర సౌందర్యం, శ్రీకృష్ణుని పట్ల ఆమెకున్న అనన్యమైన ప్రేమాతిశయం, ఆమె యొక్క జగత్ప్రసిద్ధమైన అలకలు, వాటిని తీర్చడం కోసం శ్రీకృష్ణుడు పడిన పాట్లు మనం ఎవరైనా మరవగలమా? ఆఖరికి ఆవిడ కాలి తాపు కూడా తిన్నాడు కదండి అంతటి శ్రీకృష్ణ పరమాత్ముడును. తిన్నాడో లేదో శిరస్సు తీసుకెళ్లి ఆవిడ పాదాలకు ఆంచాడు కవి. ఎటూ తేల్చకుండా అచ్చో వామపాదమునం తొలగంద్రోచి లతాంగి అన్నాడు. వామపాదంతో లేదా వామపాదము చేత తోసింది అనలేదు. ఆ చోట నుండి పాదమును తప్పించింది అనుకోవచ్చు. దానికే ఆవిడ పశ్చాత్తాపడిపోయింది కూడాను. గడసరి కృష్ణుడు నువ్వు తన్నినా నాకు పర్వాలేదులే అంటూ ఏమన్నాడో వినండి. నన్ను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకబోని తాచిన అది నాకు మన్ననయ్య చల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్రకంఠ కవితానము తాకిన నొచ్చునంచు
నేనని ఎదా అల్కమానవు గదా ఇకనైనా అరాళకుంతలా అరాళకుంతలా. సత్య హరిశ్చంద్ర నాటకం నుంచి ఒక కరుణరస వేదాంతపరమైన ఒక పద్యం. సత్యవాక్ పరిపాలన కోసం హరిశ్చంద్రుడు వారణాసి పట్టణంలో తన భార్య చంద్రమతిని, కుమారుడు లోహితాశ్వుణ్ణి అమ్మేశాడు. అమ్మేశాక ఒక్కడు ఏకాకిగా అలా నిలబడిపోయాడు. అతన్ని ఒక విధమైన నిర్వేదం ఆవరించింది. అప్పుడు ఏది నా భార్య, ఎక్కడ నా కుమారుడు, ఏది నా రాజ్యలక్ష్మి, నేను ఏకాకినా? కాదు, సర్వజనులను ఏకాకులే. అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులును స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుదిన్ వెంట వచ్చున్నది అదే సత్యము, అదే యశస్సు. తిరమై సంపదలెల్ల వెంట నొకరి తిన్ సాగిరావు. ఏరికిన్ ఏ సరికిన్ ఏ పాటు విధించెనో విధి అవశ్య ప్రాప్యంబు అద్దాని నెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం వేరికి కాదు. గరుడే రాజగున్ రాజే కింకరుడగున్ అది కాలానుకూలంబుగా
మా దంపతులకి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు. నమస్కారం. నమస్కారం.